Hi Indy, welcome back to my channel. Nenu Mee Jyothi Prasad. Okay friends, chustunnaru kada gulabi mokka guttulu guttulaga peeyadam and mana gulabi mokka eppudu ilage poolu poostu undali ante ee mokkaki manamu manchi fertilizer isthu undali and maintenance anedi chestu undali anamata. Okay na, flowering ayipoyina sare manamu కటింగ్ అనేది చేయకపోతే మళ్ళీ మన ప్లాంట్ అనేది రీగ్రోతింగ్ అనేది జరగదు అండ్ ఫ్లవర్స్ కూడా ఎక్కడ సైజ్ తగ్గకుండా ఉండడం కోసం మనం మంచి ఫర్టిలైజర్ని అందిద్దాము. ఓకేనా? అండ్ కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి. ఓకేనా? మెయింటెనెన్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మనము ఇంకా కట్ చేయలేదు. ఇలా కట్ చేయకపోతే మనకి ఫ్లవర్స్ రావడానికి చాలా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు వచ్చిన ఫ్లవర్స్ని మనం కట్ చేయకపోతే మనకి వచ్చే బ్రాంచెస్ న్యూ బ్రాంచెస్ అనేది రావడం లేట్ అవుతుందన్నమాట. మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు వచ్చిన ఫ్లవర్స్ మనం కటింగ్ అనేది చేశారనమాట. అంటే ఇప్పుడు సైడ్ నుండి వచ్చే బ్రాంచెస్కి రావడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చిన ఫ్లవర్స్ మనం కట్ చేయకపోతే అలా సైడ్ నుండి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్లాంట్ కొంచెం హెల్దీగా ఉంది కాబట్టి సైడ్ నుండి బ్రాంచెస్ రావడం జరిగిందనమాట. ఓకేనా? ఒకవేళ చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి, అవి సైడ్ నుండి బ్రాంచెస్ రాకపోవడం కాకుండా ఇప్పుడు పువ్వులు పూసిన కాండం ఎండిపోవడం జరుగుతుందన్నమాట. అంతవరకు మనము వెయిట్ చేయకూడదు. ఫ్లవర్స్ వచ్చిన 10 to 15 డేస్ లోపే మనము ఫ్లవర్స్ అన్ని కటింగ్ అనేది చేశారన్నమాట. దీన్నే మెయింటెనెన్స్ అంటారు. ఓకేనా? ఎండిపోయిన పుల్లలు, పండిపోయి రాలిపోయే ఆకులు, ఏమైనా ఫంగస్ వచ్చిన ఆకులు కొమ్మలు ఉంటే వాటిని మనము కటింగ్ అనేది చేస్తూ ఉండాలి. మొక్కకి మనము హెల్ప్ చేయాలన్నమాట. ఓకేనా? వాటంతటా అవి రాలిపోవు కాబట్టి మనం హెల్ప్ చేస్తే మన ప్లాంట్ శక్తి మొత్తాన్ని పూలు పూయడానికి ఉపయోగించుకుంటుంది ఫ్రెండ్స్. మన వంతు మనం హెల్ప్ అనేది చేయాలి మొక్కలకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫంగిసైడ్ పౌడర్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసి మనము కట్ చేసిన భాగం ఈ విధంగా పెట్టాలన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనం కట్ చేసాం కదా ఫ్రెండ్స్, అండ్ సైడ్కి న్యూ బ్రాంచెస్ వస్తున్నాయి. ఇది కట్ చేసిన భాగం మనము ఇలా పసుపు కానీ లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ కానీ యాడ్ చేయకపోతే ఫంగస్ అనేది అటాక్ అయిపోయి ఇప్పుడు కట్ చేసిన భాగం ఎండిపోయే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా సైడ్ నుండి వచ్చే బ్రాంచెస్ కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనము పసుపును కానివ్వండి లేకపోతే ఫంగిసైడ్ పౌడర్ని ఈ విధంగా పేస్ట్లాగా తయారు చేసి ఈ విధంగా మనము పెట్టేయాలి మొక్కకి. ఓకేనా? అప్పుడు మన ప్లాంట్ అనేది ఎండిపోకుండా అండ్ డ్యామేజ్ జరగదన్నమాట. ఓకే, కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫర్టిలైజర్ తయారు చేసుకుందాం. అండ్ నీమ్ కేక్ అండ్ మస్టర్డ్ కేక్, ఆవ పిండిలో ఆయిల్ తీసేసిన ఆవ పిండి అండ్ బోన్ మిల్ పౌడర్ అండ్ వర్మిక్ కంపోస్ట్ 2 స్పూన్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్లాంట్కి సరిపోతుందన్నమాట. సాయిల్ లూజ్ చేసి ఫర్టిలైజర్ ఇద్దాం ఫ్రెండ్స్. అండ్ మనము నీమ్ కేక్ వేపపిండి ఇవ్వడం వల్ల మన మొక్కకి ఎటువంటి ఫంగస్ అనేది అటాక్ కాకుండా మన మొక్క ఏర్లకి చాలా మంచి రక్షణగా ఉంటుందన్నమాట. అందుకని మనము నీమ్ కేక్ యాడ్ చేసాము. మీరు కూడా ఒక మంత్కి ఒకసారైనా 15 డేస్కి ఒకసారైనా నీమ్ కేక్ అనేది వాడుతూ ఉండాలి. ఓకేనా? మనం రకరకాల ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ అండ్ హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇస్తూ ఉంటాం కదా. అండ్ ఫంగస్ అనేది ఏమైనా ఒకవేళ మన ప్లాంట్కి అటాక్ అయినా సరే మనం నీమ్ కేక్ వాడడం వల్ల కొద్దిగా కంట్రోల్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఎయిర్లకి ఫంగస్ అటాక్ అయితే ప్లాంట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి నెలకు ఒకసారైనా మీరు చక్కగా వేప పిండిని యూజ్ చేయండి. ఓకేనా? పాజ్ చేసుకున్నాము, ఫర్టిలైజర్ ఇచ్చేసామన్నమాట. పైనుంచి ఈ విధంగా మట్టిని కప్పేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే మెయింటెనెన్స్ మీరు మీ మొక్కలకి చేస్తూ ఉండాలి. మన ఆరోగ్యం కోసం మనము రకరకాల
ఫుడ్ ఎలా తీసుకుంటూ ఉంటామో మన మొక్కలకి కూడా బాగా పెరిగి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడే మన మొక్క అనేది చాలా బాగా పెరగడమే కాదు మనకి ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంత ఓపిక్గా మన వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ 15 డేస్ తర్వాత మన ప్లాంట్ ఎలా డెవలప్ అయింది అండ్ నెక్స్ట్ 15 డేస్కి మనము ఎటువంటి ఫర్టిలైజర్ మన మొక్కకి ఇవ్వాలి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. అప్పుడు దాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనం అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చూడండి అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే చక్కగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ లైక్ కామెంట్స్ ఇస్తున్నారు కదా, అలాగే మన ఛానల్లో సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ కూడా ఎనబుల్ అయిందనమాట. సూపర్ థ్యాంక్స్ కూడా చేయొచ్చు ఎప్పటి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్. కాబట్టి సమ్మర్ సీజన్లో మన మొక్కల్ని మనము ఎలా కాపాడుకోవాలి అనే వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అవన్నీ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ సూపర్ థ్యాంక్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.